నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గృహ నిర్మాణంలో వాస్తు అనేది ఎందుకు అత్యవసరం? నిర్మాణంలో వాస్తు అనేది సరిగ్గా లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు సంపత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే అండి. మనుషులకు మాత్రమే వాస్తు అనేది వర్తిస్తుందా లేకపోతే వస్తువులకు కూడా వర్తిస్తుందా? ఎందుకంటే ఇంట్లో పెట్టుకునే వస్తువులు కూడా పలానా స్థలంలోనే పెట్టుకుంటేనే మనకి కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఫర్ సపోజ్ బీరువా తీసుకుంటే, బీరువాని మనకి నైరుతి మూలలోనే పెట్టుకోవాలి ఆ బరువుని అని చెప్తూ ఉంటారు. ఎందుకు అట్లా? అవునండి. అంటే అప్పుడు వాస్తు ప్రకారం ఏంటంటే బరువు అయిన వస్తువులు ఏ వైపు ఉండాలి, తేలిక ఉన్న ఏ వైపు ఉండాలి అనే దాని మీద కొన్ని పారామీటర్స్ లోబడి మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో మంచి చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఉండి దాని నుంచి మనం ఫలితాన్ని పొందవచ్చు అని ప్రాక్టికల్గా అనుభవించి చూడడం అని కూడా జరిగింది. అది మీరు చక్కగా అడిగారు, ఈ బీరువా గురించి అడిగారు కదా. చాలామంది లోపల ఉండేది యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కొందరు ఉత్తర మధ్య స్థానంలో పెట్టాలని, కొందరు వాయువులు పెట్టాలని, కొందరు నై చాలామంది కన్ఫ్యూజన్ ఉండేసారని నన్ను కూడా పర్సనల్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు బీరువాకు కరెక్ట్ ప్లేస్ ఏంది సార్ యాక్చువల్గాని. యాక్చువల్గా బీరువా అనేది ఒక బరువు అయిన వస్తువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది వెయిట్. ఆ బరువు అయిన వస్తువు ఎప్పుడు కానీ ఇంటికి మనం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ దిక్కులతో పాటు నాలుగు మూలలు కూడా ఉంటాయి కదా. ఈశాన్యంకి ఆపోజిట్ నైరుతి, వాయువ్యంకి ఆపోజిట్ ఆగ్నేయం. అంటే ఈ ఆగ్నేయాలు ఈశాన్యము వాయువ్యం కాకుండా ఈశాన్యం క్వైట్ ఆపోజిట్ నైరుతి. నైరుతి అంటేనే అది బరువైన స్థానం ఉండాలి. ఎందుకు చెప్పబడిందంటే ఆ దిశకు నిరతుడు అనే రాక్షసుడు, సరే అదంతా కంటికి కనిపించింది అయినప్పటికీ కూడా అక్కడ వెయిట్ వేసి ఉండడం వల్ల ఆ ఇంట్లో చాలా అనుకూలమైన ఫలితాలు ప్రాక్టికల్ కనిపించడం జరుగుతుంది. అంటే ఒక్క బీరువా నైరుతిలో పెట్టినంత మాత్రమే అద్భుతాలు జరిగిపోతాయి అనేది కాదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇల్లు మొత్తం వాస్తుకు అనుకూలంగా ఉండి అందులో ఆ వాస్తుకు అనుకూలమైన ఇంట్లో మనం సరైన విధంగా ఆ వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అడిషనల్గా ఇంకో స్ట్రెంగ్త్ దానికి వాస్తు లాభం అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నైరుతిలో బీరువా ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా కొన్ని కండిషన్స్ లోబడి ఉంటుంది. యాక్చువల్గా నైరుతిలో పెట్టుకోవాల్సిందే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే నైరుతిలో ఉత్తరముఖంగా బీరువా ఉండాలి, ఉత్తరాభిముఖంగా నార్త్కి ఆపోజిట్లో ఉండాలి. కానీ నార్త్కి ఆపోజిట్ ఉంటే మన ఫేస్ ఎట్టుంటుంది, దక్షిణముఖంగా ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు. ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ డోర్స్ తెరుచుకుంటాయి కదా, ఆ డోర్స్ తెరుచుకున్నప్పుడు ఈ బీరువాకి ఆపోజిట్లో టాయిలెట్ ఉండకూడదు. ఇది ఎవరికి తెలియని విషయం. చాలామంది నైరుతిలో పెట్టుకోవాలి, వాయువును పెట్టుకోవాలి అని చెప్తారు. కానీ అది పెట్టుకున్నప్పుడు దానికి ఆపోజిట్ టాయిలెట్ ఉంటే వచ్చే నెగిటివ్ ఎనర్జీ గురించి చాలామందికి తెలియదు. టాయిలెట్ ఉన్నప్పుడు ఏమైందంటే మనం బీరువాలో డబ్బులు కానీ ధనం కానీ బంగారం కానీ పెట్టుకుంటాం, ఒక లక్ష్మీగా భావిస్తాం, కళ్ళకద్దుకుంటాం. అంటే మనం డోర్ తెరిచినప్పుడు ఆ లక్ష్మీ చూపు అనేది, ఆ డబ్బులు అనేది కానీ, ఆ బంగారం నగలు టాయిలెట్కు ఎదురుగా, అంటే టాయిలెట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ కదా, దానికి ఆపోజిట్ ఉన్నప్పుడు ఏమైందంటే అందులో మనం ఖర్చుల పాలవడమే తప్ప అందులో పొదుపు అయిపోయి ఇంకా ఇంక్రీజ్ కావడం అనేది జరగట్లేదు. కాబట్టి ఎప్పుడు కానీ మనము బీరువా కనుక ఉత్తరముఖంగా అంటే దక్షిణం వాళ్ళకు పెట్టుకున్నప్పుడు ఆ ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. లేదు సార్, మా ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయిపోయినాయి కదా టాయిలెట్స్, మాస్టర్ బెడ్రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఉత్తరముఖంగా మాకు ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉంది అనుకున్నప్పుడు మీరు పడమర వాళ్ళకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పడమర వాళ్ళకు తూర్పుముఖంగా బీరువా ఉండే విధంగా. అప్పుడు ఏంటంటే తూర్పాగ్నేయంలో టాయిలెట్ ఉందనుకోండి, అప్పుడు మనం మళ్ళీ పడమర వాళ్ళకు పెట్టుకోవద్దు. తూర్పాగ్నేయంకి ఉన్నప్పుడు పడమర వాళ్ళకు టాయిలెట్ ఉండొద్దు, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉన్నప్పుడు మాత్రం బీరువా అనేది దక్షిణ గోడకు ఉండద్దు. అంటే దీని అర్థం ఏంటంటే ఆపోజిట్ టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. ఏ వైపు అయితే టాయిలెట్ ఉంటుందో ఈ బీరువా ముఖం దానికి ఆపోజిట్ కాకుండా ఇంకొక దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత వరకు నైరుతిలో ఉత్తరముఖంగా కానీ తూర్పుముఖంగా కానీ బీరువా అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా చక్కటి పాజిటివ్. నైరుతి కుదరలేదు, నైరుతి కుదరలేదు అన్నప్పుడు ఆప్షన్ ఏంటంటే వాయువ్యం. సెకండ్ ప్రియారిటీ వాయువ్యము. ఆ వాయువ్యంలో కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ కండిషన్. మరి అది ఎప్పుడు దేనికి అభిముఖంగా, తూర్పుకి అభిముఖంగా ఉంటుందా వాయువ్యంలో పెట్టుకునేటప్పుడు? ఎట్లా పెట్టాలి వాయువ్యంలో పెట్టుకునేటప్పుడు? మళ్ళీ వాయువ్యంలో రెండు, ఉత్తర వాయువ్యమా పడమర వాయువ్యమా. వీలైనంత వరకు పడమర వాయువ్యమే బెటర్ ఆప్షన్. ఈ యాక్చువల్గా ఏంటంటే ఉత్తరం కుబేర స్థానము, ఉత్తర మధ్య స్థానంలో బీరువా ఉండాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఉత్తర మధ్య స్థానంలో ఒక మనం గోడకు ఒక సొరుగులాగా అంటే ఒక రంధ్రం చేసి ఆ బీరు మన లాకర్ లాంటిది ఆ గోడకు పెట్టుకొని అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కానీ గోడకు బయటి వైపు అంటే బరువు వేసుకోమని ఎక్కడ శాస్త్రం చెప్పలే. ఉత్తరం గోడకు కానీ తూర్పు గోడకు కానీ బరువైన వస్తువులు పెట్టద్దనే ఉంది. బీరువా అనేది మనం డబ్బులు వాడతాము, బట్టలు కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అన్ని రకాల సామాన్లు పెడతా ఉంటాం, అదంతా ఒక బరువైన వస్తువు. ఓన్లీ డబ్బులు సెపరేట్ ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టుకున్నప్పుడు ఉత్తర మధ్య స్థానంలో మంచి అనుకూల ఫలితం ఉంటుంది, అది కుబేర స్థానం. కానీ బట్టలతో కూడుకుని వస్తువులతో కూడుకున్న తీసుకొచ్చి ఉత్తరంలో వేసినప్పుడు మాత్రం అది లాభం చేయట్లేదు. అట్లా బరువైన ఇంక్లూడింగ్ మన కబోర్డ్ లాగా బట్టలతో కూడుకునేప్పుడు మాత్రం నైరుతిలో పెట్టుకోవాల్సిందే. లేదు సార్, మేము ఓన్లీ డబ్బులు బంగారం లాంటివే ఒక లాకర్లో పెట్టుకుంటామన్నప్పుడు మనం ఉత్తర మధ్య స్థానంలో ఆ గోడకు ఒక చిన్న రంధ్రం లాగా చేసి దానికి ఒక కబోర్డ్ లాగా అట్లా పెట్టుకున్నప్పుడు అనుకూల ఫలితమే ఉంటుందండి.
వాయువ్యంలో. బీరువ మాత్రం ఉత్తరం గోడకు అంటుపెట్టినప్పుడు ఏం ఫలితం అనుకూలంగా రావట్లేదు. ఉత్తరం గోడకు కానీ మనం తూర్పు గోడకు కానీ బీరువాను ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇంట్లో పెద్దగా మనకు పాజిటివ్ ఎనర్జీ ఏం కనిపించట్లేదు. ఇదంతా ప్రాక్టికల్గా